మెదక్ జిల్లా మనోరాబాద్ మండలంలోని దండుపల్లి గ్రామంలో గ్లోబల్ స్టీల్ రిషి యాజమాన్యం మరియు పోలీసుల సహాయంతో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో సీఏ స్వామిగౌడ్, ఎస్ఐ రాజుగౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ఎంపీపీ పూర్వం నవనీతారవి, ఎంపీడీఓ జైపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి, సర్పంచ్లు ఉప సర్పంచ్లు పాల్గొన్నారు. మరి మా దండుపల్లి సర్పంచ్ గారికి, మా మైపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా సుధాకర్ రెడ్డికి, మా రవికి, మరి అదేవిధంగా బాలకృష్ణారెడ్డి, మా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గారికి, మరి అదేవిధంగా మిగతా సర్పంచులకు, చాలామంది బుర్కలు కట్టుకొని వచ్చి మేము గుర్తుపట్టలేము, మా కళాకారు సర్పంచ్ ఎంపీపీ గారికి, అందరికీ మరి క్షమించాలి. ఎవరన్నా చెప్పలేదంటే అందరికీ పేరు నమస్కారాలు. మా మీడియా మిత్రులకు కూడా ఇప్పుడు ముఖ్యంగా మన సిటీకి దగ్గర ఉన్నాం, కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే హైదరాబాద్లోనేమో కేసులు రోజు విపరీతంగా వస్తున్నాయి. మరి మీరు కూడా మరి హైదరాబాద్ నుంచి పోవడము రావడము మేడ్చలుగా వేడి నెల తోటి స్నానము, సాయంత్రం వేడి నెల తోటి స్నానం చేసి బట్టలు ఎప్పటికప్పుడు ఉతుకోండి, ఇల్లు శుభ్రంగా తుడుచుకోండి. మరి ఇళ్ళల్లో కూడా మీకేం పనిలేదు, ఊకే ఇళ్ళల్లో కూర్చుంటే కూడా జర బోర్ వస్తుంది. ఇంట్లో ఏదైనా పనులు ఉంటే పాత పనులు ఉంటే ఇప్పుడే అన్ని చేసుకోరు ఇక, అంతేనా? పాత ఇళ్ళంతా శుభ్రం పెట్టుకోవడము, ఇంట్లో మొక్కలకు నీళ్ళు పోసుకోవడము, ఇంకేదైనా పనులు ఉంటే ఇంటికి ఏమైనా కలర్ వేసుకోవడము, అట్లాంటివి కూడా మంచిగా చేసుకోరు. ఏం కాదు, తప్పేం లేదు, మన ఇంట్లో మనం చేసుకుంటే కష్టమేం లేదు, బయట వాళ్ళ దగ్గరికి పోదు. మరి ఇంకా కొద్ది పెద్ద మనుషులు ఉంటారు, షుగర్ ఉన్నోళ్ళు ఉంటారు, బీపీ ఉన్నోళ్ళు ఉంటారు, మరి ఇంట్లోకి వెళ్ళి ఊరికే ఇంట్లో కూర్చొని కాళ్ళు పడితే చేతులు పడితే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. మంచిగా ఇంత యోగాసనాలు చేసుకోర్రి. టీవీ ఏ టీవీలో పెట్టినా ఇప్పుడు పొద్దుగాల లేవగానే అన్ని ఛానల్స్ అవే వస్తున్నాయి. మరి మొబైల్ ఫోన్లో కూడా, స్మార్ట్ ఫోన్లలో కూడా రకరకాల ఆసనాలు చూపిస్తుండే. ఇప్పుడు ఏ మొబైల్ ముట్టుకుంటే ఫోన్ ఉత్తంగానే ఏదో ఒకటి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఇంట్లో కూర్చొనే మంచి మెడిటేషన్ కానీ, కపాలభాతి కానీ, మరి ఇట్లాంటి కొన్ని ఆసనాలు చేసుకున్నట్టయితే మరి షుగర్ బీపీ ఊకే ఇంట్లో కూర్చుంటే కూడా ఇబ్బంది అవుతుంది మనకు. కాబట్టి కొన్ని ఆసనాలు కూడా చేసుకోండి. మరి మా నాయకులు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా అదే పనిచేయాలి. రేపటి నుంచి ఊకే ఇంట్లో కూర్చొని బోర్ వస్తుంది. పొద్దున గంట సేపు, రాత్రి గంట సేపు ఆసనాలు చేసినట్టయితే దాని ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మరి మంచి వేడి భోజనం చేయండి. రోజు రెండు ఎప్పటి బట్టలు కూడా పిసుకపోయి ఏమైనా పడేస్తాం మనకు అలవాటు. దానివల్ల ఏంటంటే బ్యాక్టీరియా ఉంటే అది ఇల్లంతా వైరస్ స్ప్రెడ్ అయిపోతుంది, వ్యాపించిపోతుంది. ఇంట్లోకి మనం పోయేటప్పుడు బాత్రూంలో బట్టలు మంచి స్నానం చేసి శుభ్రంగా పెట్టుకొని ఆరేసుకొని ఇవ్వలే వాళ్ళు, తప్పేం లేదు. ఎందుకంటే మనం వాడు వడేసే అలవాటు ఉంటుంది. అది ఇక్కడ అందరూ తిరిగి ఇంటికి పోతాం మనం.